हाय अंडी, वेलकम बैक टू अवर ऑल इन वन चैनल। मन चेसुकोबोये रेसिपी अट्लु पिंडंडी। अट्लु चाला टेस्टीगा उंटाई। पद्धतिलो गनुक पिंडिनि मीरु प्रिपेर चेसुकुंटे इप्पुडु एला प्रिपेर चेसुकोवालो ओकसारि नेनु चूपिस्तानु। नेनु ई डब्बा तो ओक डब्बा అలాగే ఇంకో సగం కూడా నేను గుళ్ళుని యాడ్ చేసుకున్నానండి। అలాగే ఇవి రేషన్ బియ్యం అండి, ఇవి కూడా రెండు డబ్బాలు నేను యాడ్ చేసుకుంటాను। రేషన్ బియ్యం అట్లకి బాగుంటాయండి, నేను ఎక్కువగా ఇవే యూస్ చేస్తాను। నేను రెండు డబ్బాల బియ్యాన్ని కూడా యాడ్ చేసుకున్నా। అలాగే నేను ఒక ముప్పావు కప్పు అటుకులను కూడా యాడ్ చేసుకుంటున్నానండి। ఇవి విడిగా కడిగి వేరే గిన్నెలో కడిగి నానబెట్టుకోవాలి। అటుకుల్ని వేరే గిన్నెలో నేను యాడ్ చేసుకొని వీటిని కూడా శుభ్రంగా కడిగి నానబెడతానండి। అలాగే నేను ఒక రెండు స్పూన్ల పచ్చి శనగ పప్పును కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి। ఈ మొత్తం శుభ్రంగా కడిగి ఒక 5 గంటల వరకు నానబెట్టుకోవాలి। ఈ పచ్చి శనగ పప్పు వేయడం వల్ల అట్లు ఎర్రగా కాలుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి। ఇలా మంచి వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి। అటుకులను కూడా శుభ్రంగా కడిగి ఆ వాటర్ మొత్తం తీసేసి ఇట్లా నానబెట్టుకోవాలండి। పప్పు బాగా నానిపోయిందండి, మిక్సీ పట్టుకుందాము। ఇట్లా ఒక 5 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది। అలాగే అటుకులు కూడా ఇట్లా నాని ఉంటాయండి, ఇది మొత్తం కూడా మిక్సీ పట్టుకుందాము। కొద్దిగా వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరక వచ్చేటట్టుగా మిక్సీ పట్టుకోవాలండి। మరీ మెత్తగా కాకుండా కొంచెం ఈ టైప్ లో మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి। ఇది వేరే గిన్నెలోకి తీసుకొని మిగిలిన పప్పును కూడా అలాగే మిక్సీ పట్టు అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందామండి। మొత్తాన్ని నేను మిక్సీ పట్టేసానండి పిండిని। ఏ పైనుంచి కొంచెం వాటర్ ను కూడా యాడ్ చేసుకోవాలండి, లేకపోతే ఎండిపోయి అట్టలాగా కట్టేస్తుంది ఉదయానికల్లా। ఎప్పుడైనా సరే ఇంత గ్యాప్ ఉన్న గిన్నెలోకే మీరు పిండిని తీసుకోవాలి, ఎందుకంటే ఉదయానికల్లా పొంగి మొత్తం పిండి కింద పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా లోతు ఎక్కువ ఉన్న గిన్నెని తీసుకోండి। ఇది రేపు ఉదయానికి మనం దోశల్ని ప్రిపేర్ చేసుకుందామండి। నేను ఇలాగే కొద్దిగా మూతని ఇలా కొంచెం గ్యాప్ పెట్టి వదిలేస్తానండి, రేపు ఉదయానికి నేను టిఫిన్ రెడీ చేసుకుంటాను। ఉదయానికల్లా ఇలా బాగా పొంగి ఉంటుందండి పిండి। ఇది నేను గంటితో బాగా కలుపుకొని వేరే బౌల్లోకి కొంచెం తీసుకుంటాను। నేను ఈ బౌల్లోకి ఈ రోజుకి సరిపోను పిండిని నేను తీసుకుంటాను, మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి।
ఇందులోకి కొంచెం వాటర్ ని రుచికి సరిపడా salt ని యాడ్ చేసుకొని నేను దోసలు ప్రిపేర్ చేసుకుంటానండి। నేను స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ ని స్టవ్ మీద పెట్టుకుంటానండి। ఇన్ తర్వాత పిండిని దోసల్లాగా వేసుకోవాలండి। అలాగే ఒక స్పూన్ ఆయిల్ ని కూడా ఈ అంచుల నుంచి కొంచెం యాడ్ చేసుకోండి। కొద్దిగా ఉల్లిపాయలను కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి। బాగా కాలిన తర్వాత కొంచెం అట్టుల్ని ఇలా మడత పెట్టుకోవాలండి। ఏ కొంచెం సేపు కాల్తే లోపల ఉల్లిపాయలు చక్కగా మగ్గుతాయండి। ఇలా రెండు వైపులా చక్కగా ఎర్రగా వచ్చే వరకు కాల్చాలండి। ఇంకా చక్కగా కాలిపోయిందండి। తీసుకొని ఇంకొక దోసను కూడా ప్రిపేర్ చేసుకుందాం। నేను ఇంకొకటి మసాలా దోసను కూడా వేసానండి। చక్కగా మెత్తబెట్టి రెండు వైపులా కూడా లోపల ఉల్లిపాయలు క్యారెట్లన్నీ మధ్య వరకు చక్కగా ఫ్రై చేసి వేసుకోవాలండి। ఇంతేనండి దోసల పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా సాఫ్టీగా ఉంటాయండి దోసలు। మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।